బుజ్జిరెడ్డిపాలెంలోని మండల పరిషత్ కార్యాలయంలో మనబడి నాడు నేడు కార్యక్రమంపై సమీక్ష సమావేశం జరిగింది. ఎంబీఓ దిలీప్ కుమార్ తో పాటు నాడు నేడు ఈ రవీంద్రబాబు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులపై సమీక్ష నిర్వహించారు. సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులకు వివరించారు. పలువురు పనులు పూర్తి చేయడంలో ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ రవీంద్రబాబు మాట్లాడుతూ మండలంలో నాడు నేడు పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. అక్కడక్కడ ఎదురవుతున్న సమస్యలను ఉన్నతాధికారుల సహకారంతో పరిష్కరించి పనులను గడువు లోపల పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో డిఈ రాధాకృష్ణ, ఏఈలు మహేంద్ర, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. సహకారంతో అవి పూర్తి చేసి ప్రాజెక్ట్ క్లోజ్ చేయడానికి మనం ఎంతవరకు సహకరించగలము, ఏమి ఉన్నాయని కూడా మేము నోట్ చేస్తున్నాము. అవి మన పరిధిలో ఉంటే మేము చేస్తాము, లేదంటే స్టేట్ లెవెల్లో పరిధిలో ఉంటే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా కొన్ని చేయించుకొచ్చేదానికి అవకాశం ఉంది. కనుక మాకు లెక్కలకి మండలంలో ప్రజెంట్ ఉన్న దాంట్లో ఏంటంటే పెయింటింగ్ కొద్దిగా అడుగుపడున్నాము. ఆ పెయింటింగ్లో కూడా రెండు కంపెనీలు ఉన్నాయి, బెటర్ కంపెనీ అండ్ ఏషియన్ కంపెనీ అని రెండు ఉన్నాయి. ఆ రెండు కంపెనీల వాళ్ళు కూడా బెటర్ పెయింట్ చేస్తున్నారు, కానీ ఏషియన్ పెయింట్స్ వాళ్ళు రేపు కానీ ఈరోజు కానీ వదిలి పెడతారన్నారు. వాళ్ళు కూడా అయిపోయిన తర్వాత ఆ పెయింటింగ్స్ తోటి వాల్ ఆర్ట్స్ కూడా కంప్లీట్ అయితేనే ప్రాజెక్ట్ క్లోజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ వాల్ ఆర్ట్స్ కూడా సైమల్టేనియస్గా తీసుకున్నారు. కాంపౌండ్ వాల్స్ ఎన్ఆర్ఈజిఎస్ అయినటువంటి కాంపౌండ్ వాల్స్ కూడా మొదలుపెట్టారు. ఎంఈఓ గారు పాపం చాలా కష్టపడుతూ వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేస్తూ అన్నీ కూడా ఈ మండలాన్ని మన జిల్లాలో ముందుకు తీసుకోవాలని సహకరిస్తున్నారు. ఇవన్నీ కూడా మన యొక్క ఉపాధ్యాయులు, తర్వాతటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా సహకారం పూర్తి చేయాలని హైవే బ్యాంకర్స్ నేను నోట్ చేస్తున్నాము. వాటన్నిటిని కూడా పూర్తి చేసి అది త్వరలో ఈ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడానికి. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.